శంకర్ తమ్ముళ్ళు ఇద్దరు బైక్పై వస్తూ ఉంటారు అదే సమయంలో జలంధర్ కొడుకు అభి ఇద్దరు కార్లో వస్తూ ఉంటారు జలంధర్ కొడుకు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక శంకర్ తమ్ముళ్ళు వస్తున్న బైక్కి కార్ వెళ్ళి డాష్ ఇస్తుంది ఇక వెంటనే కార్లో నుంచి అభి జలంధర్ కొడుకు ఇద్దరు దిగుతారు శంకర్ చిన్న తమ్ముడు కింద పడిపోతాడు పెద్ద తమ్ముడు జలంధర్ కొడుకు కాలర్ పట్టుకోబోవడానికి వెళ్తూ ఉంటే జలంధర్ కొడుకు అడ్డు తప్పుకుంటే శంకర్ పెద్ద తమ్ముడు సడన్గా అభి కాలర్ పట్టుకుంటాడు అభి శంకర్ తమ్ముడు ఇద్దరు కోపంగా ఒకరినొకరు చూస్తూ శంకర్ తమ్ముడు అభిని నెట్టేస్తాడు ఇక వెంటనే అభి కూడా శంకర్ తమ్ముడిని నెట్టేస్తాడు ఇక శంకర్ తమ్ముడు అభితో గెట్ రెడీ పేస్ట్ టు మై బ్రదర్ అని అభితో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కట్ చేస్తే శంకర్ తమ్ముడు ఇంటికి వచ్చి శంకర్తో జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇక శంకర్ ఒక్కసారిగా లేచి కోపంతో నా జోలికి వస్తే క్షమించి వదిలేస్తానేమో అంతేగాని నా తమ్ముళ్ళ జోలికి వస్తే అంతు తేలుస్తా అని శంకర్ అంటూ బైక్ వేసుకొని అభి ఇంటికి వెళ్తాడు అక్కడ శంకర్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక శంకర్ ఆ జ్ఞాపకాలతో ఒక్కొక్క అడుగు ఇంటి లోపలికైతే వేస్తూ ఉంటాడు అలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్